గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఏషియన్ అక్రాస్ ఏషియా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ భారీ నష్టాలతో ముగిశాయి. సో యుఎస్లో హాలిడే తర్వాత రోజు మనకు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. థర్స్డే ఫ్రైడే అలాగే అఫ్కోర్స్ మండే హాలిడే అండ్ నిన్న, సో మూడు రోజులు కూడా వరుసగా సెల్లింగ్ అనేది యుఎస్ మార్కెట్స్లో చూస్తున్నాం. ఒక హ్యూజ్ సెల్ ఆఫ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ టెక్ లెడ్ సెల్ ఆఫ్, టెక్నాలజీ షేర్స్ భారీగా అమ్మకాల ఒత్తిడికి. లాస్ట్ 3 డేస్లో యాపిల్ షేర్స్ 14% నష్టపోయాయి. టెస్లా నిన్న ఒక రోజులోనే 21% నష్టపోయింది. సో టెస్లా షేర్స్ను ఎస్ఎన్పి 500లో చేర్చుకోవడానికి నిరాకరించారట. సో అది కొంత కారణం కావచ్చు. బహుశా ఎస్ఎన్పి 500లో ఈ కంపెనీని ఇంక్లూడ్ చేస్తారని అందరూ ఊహించారు. సో అది జరగలేదు. ఇప్పుడు దీంతో ఒకసారిగా 21%, ఈవెన్ పోస్ట్ మార్కెట్ కూడా 10% పడిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది టెస్లా షేర్స్. సో ఒక బబుల్ అనేది క్లియర్గా డెఫినెట్లీ టెస్లా షేర్స్లో క్రియేట్ కావడం మనం చూసాం. సో కంపెనీ ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా ఎంతమాత్రం యాపిల్ ఈజ్ కంప్లీట్లీ బ్యాక్డ్ బై ఫండమెంటల్స్, ఇట్స్ స్టోరీ. బట్ టెస్లాదంతా కూడా ఒక ఊహాగానాలు, అంచనాలు, రకరకాల ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్లో ఇప్పుడు మనకు కొంత వైఫల్యం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో అది టెస్లా షేర్స్లో మనకు నష్టాలకు కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది కూడా కొంత సెల్ ఆఫ్ కారణం కావచ్చు. ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్. సో వ్యాక్సిన్స్ అనేవి తయారు కావడానికి కొన్ని నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా పడుతుంది, కొన్ని అయితే డికేడ్స్. మనకు ఇప్పటికీ కూడా ఎయిడ్స్ సంబంధించి, హెచ్ఐవి వైరస్ సంబంధించినంత వరకు ఒక వ్యాక్సినే లేదు. సో అటువంటి సమయంలో మనం ఒక 3 నెలల్లో మీరు వ్యాక్సిన్ తీసుకురావాలంటూ అటు ట్రంప్ కావచ్చు, ఇటు మోడీ కావచ్చు, పుతిన్ కావచ్చు, ఎవరైనా సరే, ఇది పొలిటీషియన్స్ చేతిలో ఉండే ఆట కాదు ఇది. సో దిస్ ఈజ్ ఏ సీరియస్ గేమ్, ఏ సీరియస్ ప్లే. అండ్ సేఫ్టీ ఫస్ట్, ముందుగా మానవ జీవితాలు, మానవ శరీరాలు ముఖ్యమని ఇప్పుడు ఆస్ట్రాజెనెకా స్పష్టంగా చెప్తోంది. ఒక పేషెంట్కి అన్ఎక్స్పెక్టెడ్ ఇల్నెస్ వచ్చిందట, అందువలన ట్రయల్స్ ఆపేస్తున్నామని. అది ఫార్మా కంపెనీస్, ఎస్పెషల్లీ యుఎస్ లాంటి కంపెనీస్లో, యుఎస్ లాంటి కంట్రీస్లో ఫార్మా కంపెనీస్ మానవ జీవితాలకు ఇచ్చే ప్రాధాన్యం. ఏదో ఒకటి పోతే పోయాళ్ళు అనుకోవడానికి, ఇండియన్ కంపెనీస్, ఇండియన్ వ్యవస్థ కాదు అది. సో దే టేక్ హ్యూమన్ లైఫ్స్ వెరీ సీరియస్లీ అండ్ మానవ జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి అక్కడ. సో అది కొంత మనకు సెల్లింగ్, అది కూడా కొంత కారణం కావచ్చు. ఓవరాల్ అక్రాస్ ది వరల్డ్ ఇప్పుడు మనం సెల్లింగ్ చూస్తున్నాం. ఇది ఇంకా ముదురుతుందా? ఎందుకంటే గత ఏప్రిల్ నుంచి లాభాల పంట పండించిన టెక్ షేర్స్ ఇప్పుడు అమ్మకాల వెలువలో కొట్టుకుపోతున్నాయి. ఇది ఎక్కడతో ఆగుతుంది అనేది మనం కొంచెం ఊహించడం కష్టం. మరొక 1 ఆర్ 2 డేస్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మన నిఫ్టీ నిన్నే కొంత ప్రీఎంప్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మనం తగ్గాం, ఎందుకంటే డౌ ఫ్యూచర్స్ ట్రెండ్స్ అప్పటికే మనకు వచ్చాయి కాబట్టి దాని ఆధారంగా నిఫ్టీలో మనం ఒక సెల్ ఆఫ్ అనేది మనం చూసాం. సో రాబిన్హుడ్ ట్రేడర్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయిన పదం ఇది. సో రాబిన్హుడ్ ట్రేడర్స్ కారణంగా ఏర్పడిన ర్యాలీ ఇది. సో ఈ ర్యాలీలో మిడ్ స్మాల్ క్యాప్స్ ప్రత్యేకించి చాలా ఉధృతంగా పెరగడం అనేది చూసాం. సో ఇది ఒక ఫస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్గా మనం చెప్పొచ్చు. ఇది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే మనం మండే రోజు అనుకున్నాం మార్కెట్స్ మూడ్ మారింది, ఇది ఇప్పుడు ప్రస్తుతం బయాన్ డిప్స్ నుంచి సెలాన్ ర్యాలీస్ మూడ్లోకి వచ్చాయి మార్కెట్స్ అని. కాబట్టి దాన్నే ప్రస్తుతానికి మనం ఇంకా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్స్ అండ్ మిడ్ క్యాప్స్, ఆల్గో ట్రేడ్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు సంకేతాలు ఇస్తున్నాయి. అండ్ 11,180 నిఫ్టీకి సంబంధించి ఒక సపోర్ట్ లెవెల్, కీలకమైన సపోర్ట్ లెవెల్, అక్కడ సపోర్ట్ తీసుకోగలిగితే ఓకే, అదర్వైజ్ మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నిన్న కూడా చూసాం మనం సెల్లింగ్ భారతీలో, భారతీయ మధ్య పెరిగిన స్టాక్ ఆఫ్టర్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్. సో అందులో 800 క్రోర్స్ సెల్లింగ్ చూసాం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ఫోసిస్లో 500 క్రోర్స్ బయింగ్ చూసాం. సో దేన్ని మార్కెట్స్ కొనసాగిస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. అండ్ ప్రత్యేకించి ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఏవైతే ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయో అటువంటి వాటిలో. సో ఒక బబుల్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అది ఖచ్చితంగా టప్ అనాల్సిందే, లైక్ టెస్లా మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా. అండ్ మార్చ్ ఈక్విటీ నిధులు సమీకరించాయి. వాళ్ళు మాత్రం దే ఆర్ ది లక్కీయెస్ట్ వన్స్, లైక్ మనకు బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా చక్కగా నిధులు సమీకరించుకున్నాయి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని పటిష్టం చేసుకున్నాయి. దీపం ఉండగానే
ఇల్లు చక్కబెట్టుకుంటా అంటాం కదా అటువంటి సామెత అన్నమాట. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, ఇంకా అనేక కంపెనీస్, అలాగే ఈ లెర్నింగ్ కంపెనీస్, బైజూస్ నిన్న కూడా మనం చూసాం $500 మిలియన్ వాళ్ళు మార్కెట్లో ఫండ్స్ రైజ్ చేయగలిగారండి. ఎందుకంటే పాజిటివ్ సెంటిమెంట్ ఈక్విటీస్ మార్కెట్స్లో ఉన్నప్పుడే ఇటువంటివన్నీ సాధ్యం. తర్వాత మళ్ళీ లోవర్ వాల్యుయేషన్స్ దగ్గర డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది, అసలు డబ్బులు ఇవ్వడానికే నిరాకరిస్తారు. పిఈ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇవన్నీ కష్టాలన్నమాట. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ నిన్నటికే 8 times ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. బహుశా ఇవాళ మరింత ఓవర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. సో వీళ్ళందరూ చక్కగా వాళ్ళకి అవసరమైన డబ్బులన్నింటినీ మార్కెట్స్లో సమీకరించుకున్నారు. కొంతమంది అఫ్కోర్స్ పోయారు, ఫ్యూచర్ గ్రూప్ లాంటి షేర్ హోల్డర్స్ అందరూ బకరాలు అయ్యారు, దే ఆర్ ది లూజర్స్. సో ఎవరు విన్నారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఓవైపు రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బులు సమీకరించుకుంది, అలాగే జియోకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా సమీకరించి డెట్ ఫ్రీ చేసేసుకుంది పరిస్థితిని. అండ్ అందుకనే మొన్న వెబినార్లో కూడా మన బాలాగారు చెప్పారు మోట్ అనే ఒక థియరీ. మోట్ అంటే ఒక కంపెనీ తన చుట్టూ ఏర్పరచుకునే ఒక రక్షణ వలయం, అంటే ఎంట్రీ బ్యారియర్స్ క్రియేట్ అయి ఉంటాయి ఆ కంపెనీల చుట్టూ. అందరూ చకచక ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు. అటువంటి కంపెనీస్ ప్రస్తుతం మనం చూస్తుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, వరల్డ్ వైడ్ కావచ్చు. ఈ మోట్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ అంటే టెక్నాలజీ కంపెనీస్. దే హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్ విచ్ నో వన్ కెన్ టచ్ దెమ్. ఎవరు కాంపిటీషన్ ఎదుర్కారు, చాలా తక్కువ కాంపిటీషన్ ఎదురవుతుంది. ఇంకొక కాంపిటేటర్, ఫర్మిడబుల్ కాంపిటేటర్ ఎవరైనా వచ్చి వీళ్ళ బిజినెస్ని డిస్టర్బ్ చేయాలంటే డిస్టర్బ్ ఈ రెండింటిలో ఏది చేయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు వ్యవధి పడుతుంది. సో నిన్న మనం ఒక వార్త చూసాం, రాధాకృష్ణ దమానీ ఎన్ఎస్సిలో స్టేక్ తీస్తున్నారని. సో ఎన్ఎస్సి ఈజ్ నౌ ఏ మోట్ ప్లేయర్, అంటే అందరూ వెళ్ళి చకచక ఎన్ఎస్సి లాంటి ఒక కంపెనీని పెట్టడం కుదరదు, సాధ్యపడదు. సో బిఎస్సి లాంటి దశాబ్దాలుగా పాతుకుపోయిన కంపెనీలకే ఎన్ఎస్సిని బీట్ చేయడం అనేది అసాధ్యంగా మారింది. ఎంసీఎక్స్ లాంటి కంపెనీలు అయితే అసలు ఏమీ కాంపిటీషనే కాదు. సో అటువంటి ఒక మోట్ అనేది MOAT. సో మోట్ ఉన్న కంపెనీస్ని ఇప్పుడు మనం చూసాం, కొన్ని కంపెనీస్ ఇండియా మార్ట్, లేకపోతే టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసిన కంపెనీస్ యాపిల్ ఇండియా, ఆర్ ఈవెన్ వరల్డ్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ అసెంబ్లర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ లైక్ నిన్న మనం మాట్లాడుకున్న కంపెనీ. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా, ఫర్ ఇన్స్టాన్స్ ఎన్ఎస్సీని తీసుకుంటే ఇట్స్ నౌ ఏ టెక్నాలజీ కంపెనీ, ఇట్స్ నౌ ఏ బ్రోకింగ్ కంపెనీ, అండ్ ఆల్సో ఏ ఫిన్టెక్ కంపెనీ. సో అటువంటి ఒక కంపెనీని క్రియేట్ చేయడం అందరం వల్ల కాదు, అందుకనే రాధాకృష్ణ దమానీ గారు ఆ కంపెనీలో స్టేక్ తీసుకున్నారు. అఫ్కోర్స్ మార్కెట్స్ గైరేషన్స్ అటు ఇటుగా మారుతూ ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్. ఏదో 6 నెలల కోసం, సంవత్సరం కోసం వాళ్ళు ఎంటర్ కారు ఏ కంపెనీలోనూ, దే విల్ హ్యావ్ ఏ 5 to 10 to 20 years ప్లే కోసం వాళ్ళు ఎంటర్ అయ్యే కంపెనీస్ ఇవి, అవకాశం చూసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. సో అలాగే మనం కూడా అటువంటి కంపెనీస్లో, మనమేమి అంత పెద్ద ఇన్వెస్టర్స్ కాదు, మనం కొనే 500 షేర్లు 1000 షేర్ల కోసం అయినా సరే ఒక మంచి కంపెనీని, ఎంట్రీ బ్యారియర్స్ బాగా హెవీగా ఉండే కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్లీ డబ్బులు వస్తాయండి. అది బుల్ మార్కెట్ కావచ్చు, బేర్ మార్కెట్ కావచ్చు, రేపు మార్కెట్ 20% పడిపోయినా కూడా అటువంటి కంపెనీస్లో ఉన్న వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎల్ఎస్ ఏమంటున్నారు అడుగు కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి, మనకు ఒక కరెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది అక్రాస్ ది వరల్డ్ సెల్లింగ్ కనిపిస్తుంది. ఈ సెల్లింగ్ ఇంకా ఉధృతం అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే కొంత షార్ట్ టర్మ్ కరెక్షన్ అనే అనుకుంటున్నారా? ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రం ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్ అని చెప్పేసి అంటానండి. ఇట్ ఇస్ నాట్ అన్ గోయింగ్ టు బి వెరీ బిగ్ కరెక్షన్ అని చెప్పేసి అంటే, ఎందుకంటే యుఎస్ లో కూడా కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే, ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు ఒక బబుల్ టెరిటరీలోకి ఇంటర్నేషనల్ ఎగ్జోబరెన్స్ తోటి పెరిగిన స్టాక్స్ కరెక్ట్ అయింది. ఇక్కడ అక్కడ టెక్నాలజీ స్టాక్స్ లో కూడా అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లైక్ స్క్వేర్ కానీ అలాంటి ఏవి కూడా ఇంకా కరెక్ట్ కాలేదు. వీరస్ బబుల్ గా పెరిగిన జూమ్ అవనియండి, యాపిల్ అవనియండి, టెస్లా అవనియండి, ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. విషయం అండి, ఇట్ ఇస్ బట్ ఫర్ న్యాచురల్, అట్లా కరెక్ట్ అయితేనే అక్కడ కూడా ఏంటి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నేను అనుకోవటం మన మార్కెట్స్ వస్తే కనుక క్లియర్లీ గ్లోబల్ క్యూస్ తీసుకుంటాం కాబట్టి దృష్టిలోకి మార్కెట్స్ కొంచెం సబ్డ్యూడ్ గానే ఉంటాయి దీనికి గ్లోబల్ క్యూస్ ఇబ్బంది అయ్యే వరకు. బట్ మనకి వేరే ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బార్డర్ లో ఫైరింగ్ అవ్వటం అనేది కూడా నిన్న న్యూస్ మనకి మార్కెట్ ని ప్రభావితం చేసింది, వాళ్ళ మార్నింగ్ కూడా ఉంది. కాబట్టి బార్డర్ టెన్షన్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, ఎక్కడి నుంచి ఇంకా లేకపోతే ఒక
డిస్కషన్స్ లో ఏమన్నా ఫిట్ అవుట్ అవుతాయి అనేది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అవి పక్కన పెడితే కనుక ఎకానమీ వైజ్ చూస్తే కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని ఏమో నామినీ జీడిపి -10% పైన కాంట్రాక్ట్ అవ్వచ్చు ఈ సంవత్సరం అంటే సర్ప్రైజింగ్ లేదు. రంగరాజన్ గారు అనమాట ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, మన స్టేట్ గవర్నర్ గా కూడా చేసిన ఆయన ఆయన రిపోర్ట్ ఏంటంటే రికవర్ అయ్యి ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అవ్వచ్చు ఎకానమీ, సెకండ్ హాఫ్ లో బాగా రికవర్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవటం ఇండివిజువల్ గా సెక్టార్ వైజ్ మనం కాల్ తీసుకోవాలి. సెక్టార్ వైజ్ కాల్ తీసుకునేటప్పుడు మనం చూడాలి ఒకటి ఎంత స్విఫ్ట్ గా సెక్టార్ టు సెక్టార్ షిఫ్ట్ అవుతున్నారు ఆపరేటర్స్ అనేది కదా. ఇప్పుడు ఇంకా మీరు మెన్షన్ చేసినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఏజీఆర్ పైన, వచ్చిన రోజునే దాదాపు భారతీ 550 వరకు వెళ్ళింది. 550 ఎంత అవలీలగా 500 కిందకి తీసుకొచ్చారండి, మోర్ దాన్ 10% స్టాక్ కరెక్ట్ అయిపోయింది. అంటే డెఫినెట్లీ రీసఫలింగ్ ఎంఎస్సీఐలో వాటిలో ఎప్పుడైతే కనుక వెయిటేజ్ తగ్గించారో భారతీయ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందులో కాస్త అమ్మకాలు మొదలు పెట్టారో దాని ఇంపాక్ట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కాబట్టి స్టాక్స్ లో కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది రొటేట్ అవుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్స్ లో. నేను అనుకోవటం ఫార్మా ఉద్యోగి డిఫెన్సివ్ బెట్ అనమాట, ప్లస్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ తిరిగి తెర మీదకి వస్తాయి అనుకుంటున్నా. బ్రిటానియా కానీ యూనియన్ లివర్ కానీ నెస్లే కానీ ఇలాంటివి ఎందుకంటే రూరల్ డిమాండ్ బాగున్నాయి కాబట్టి. అండ్ ఈ కరెక్షన్ లో డెఫినెట్లీ ఆటో స్టాక్స్ అయితే అక్యుములేట్ చేయమని చెప్తాను. సెలెక్ట్ పిఎస్యూ స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్, నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది సబ్సిడరీస్ కి చాలా వరకు అమ్మే చేయొచ్చు అని చెప్పేసాను. దాంతో దాదాపు 7000 కోట్ల పైన మనీ అన్లాక్ అవ్వచ్చు అనమాట, వాల్యూ ఎఫెక్ట్ మానిటైజేషన్ కావచ్చు. కాబట్టి పవర్ గ్రిడ్ లాంటి స్టాక్ లైన్ లైట్ లో ఉంటుంది. వేరేస్ ఆఫర్ ఫర్ సేల్ తక్కువ పెట్టినప్పుడు అనమాట అదే కరెక్షన్స్ కూడా పిఎస్యూస్ లో చూస్తున్నాం. నిన్న భారత డైనమిక్స్ ఏ విధంగా కరెక్ట్ అయింది ఎందుకంటే దాదాపు 20 రూపీస్ డిస్కౌంట్ లో ఉండేది మార్కెట్ కంటే కూడా అనమాట, దాదాపు గవర్నమెంట్ ప్రైజ్. ఇప్పుడు ఐఆర్సిటీసీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్ జరుగుతుంది కాబట్టి అది కూడా స్టాక్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే లోవర్ గా ఉంటుంది. కాబట్టి న్యూస్ ఫ్లో కూడా బాగా ట్రాక్ చేయమంటాం ఇన్వెస్టర్స్ ని. లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఉన్నాళ్ళు మాత్రం పెద్దగా కంగారు పడాల్సింది లేదు, బట్ పొజిషనల్ ట్రేడింగ్ నెల రోజులు కానీ వారానికన్నీ ఇట్లా తీసుకునే వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆప్షన్స్ 11,000 ఫుట్ ఆప్షన్ బాగా హెవీ బయింగ్ అయిన ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఫుట్ లో 11,000. దాని తర్వాత 11,100 ఉంది కాబట్టి మేబీ ఒకసారి 11,100 అటెంప్ట్ చేస్తుందా నిఫ్టీ అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. బట్ సేమ్ థింగ్ నేను చెప్పినట్టే 11,250 కింద క్లోజ్ అయితేనే తప్ప సెల్లింగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ సెల్లింగ్ పొజిషన్స్ ఓపెన్ పొజిషన్స్ అవాయిడ్ చేయటం. బట్టి ఇంట్రాడే మాత్రం స్మాల్ ర్యాలీస్ లో షార్ట్ చేసి మళ్ళీ కవర్ చేసుకోవడం అనేది కూడా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడర్స్ అటెండ్ చేయొచ్చు. ఓకే అండి, ఇక బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం ఒక చిన్న విరామం తర్వాత. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఇవాళ నుంచి రూట్ మొబైల్స్ ఈ సంస్థ ఐపీఓ ప్రారంభమవుతుంది. సో సుమారుగా 345 రూపాయల ప్రీమియంతో మనకు మార్కెట్లో ప్రవేశిస్తున్న ఇష్యూ ఇది. సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కంపెనీ. సో 345-350 రూపాయల ప్రైస్ బ్యాండ్ ఇది. సో గ్లోబల్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్తో మంచి రిలేషన్షిప్స్ ఉన్న కంపెనీ ఇది. అండ్ 80% ఆఫ్ కంపెనీస్ రెవెన్యూస్ కమ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్, 20% డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి. సో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, మనం సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గురించి వింటున్నాం. అలాగే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ సిపాస్ అనేది ఈ కంపెనీ బిజినెస్ మోడల్. సో ఇది ఎంటర్ప్రైజెస్తో ఓటీటీ ప్లేయర్స్ అంటాం కదా ఇప్పుడు మనం, ఈ నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు ఇటువంటి వాళ్ళకి ఈ సిపాస్ సర్వీసెస్ అందిస్తుంది. అలాగే మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ వీళ్ళందరికీ కూడా బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తున్న ఒక స్ట్రాంగ్ కంపెనీ. సో డెఫినెట్లీ అప్లై చేయదగిన ఇష్యూ ఇది రూట్ మొబైల్ ఐపీఓ. ఆఫ్ కోర్స్ హ్యాపీయెస్ట్ మెంట్స్ ఇవాళతో క్లోజ్ అవుతుంది. హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ వస్తున్న ఇష్యూస్కి అలాట్మెంట్స్ ఎంతవరకు ఉంటాయనేది నమ్మకం లేదు, బట్ స్టిల్ అప్లై చేసి లక్ని టెస్ట్ చేసుకోవటమే. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు. సో ఏంటి మీరు ఈ కరెక్షన్ ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తున్న కరెక్షన్ని?
ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండ్ వెరీ హెల్దీ కరెక్షన్ అండి. ఎందుకంటే అమెరికాలో మీరు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీ స్టాక్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద యూనో బబుల్స్ అవండి, లేకపోతే ఐ వుడ్ కాల్ ఇట్ నాట్ ఈవెన్ ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్, ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్ అండ్ ఇన్సానిటీ. సో అలా పెరిగిన స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయి. బట్ మన దగ్గర అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఎస్పెషలీ 2-3 డేస్ నుంచి టెక్నాలజీ స్టాక్స్ ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, బయింగ్ కూడా జరుగుతుంది అందులో. సో అది మనకి సూచించేది ఏంటి, ఇండియాలో ఉన్న టెక్నాలజీ స్టాక్స్ దే ఆర్ కంప్లీట్లీ బ్యాక్డ్ బై వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అని. సో న్యూ కైండ్ ఆఫ్ కంపెనీస్, న్యూ డిస్రప్టివ్ కంపెనీస్ వచ్చాయి మనకి లిస్టెడ్ స్పేస్ లో. సో అదొకటి కేర్ఫుల్లీ గమనించాలి. అండ్ ఐపీఓస్ కి వచ్చే ఆధారణ చూస్తుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెంట్ అప్ డిమాండ్ ఇన్ ద మార్కెట్, ఇట్ కుడ్ బి ప్రైమరీ సెకండరీ. సో ఇది మనం డెఫినెట్లీ ఇన్వెస్టర్ అనేవాళ్ళు సెంటిమెంట్, అండర్లైయింగ్ సెంటిమెంట్ అండ్ కరెంట్ ఎలా ఉంది మార్కెట్ లో అనేది ఇవన్నీ సూచనలు అండి మనకి. సో డెఫినెట్లీ ఇన్ మై ఒపీనియన్ మార్కెట్ కరెక్షన్ ఈజ్ హెల్దీ, ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ. బట్ మన దగ్గర మాత్రం దెర్ విల్ బి రొటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్టర్స్. మనం టెక్నాలజీ గురించి చెప్తున్నాం, ప్రాబబ్లీ యూనో హెచ్డిఎఫ్సి లైఫ్ హాస్ కమ్ అవుట్ విత్ వెరీ గుడ్ నెంబర్స్. సో ప్రాబ్లీ యూనో ఇన్సూరెన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇటువంటివన్నీ దే విల్ కమ్ బ్యాక్. ఆల్ ద టూ వీలర్ కంపెనీస్ హావ్ సెడ్ వి ఆర్ సీయింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ డిమాండ్, నాట్ ప్రీ కోవిడ్ లెవెల్స్ బట్ అడిషనల్ డిమాండ్ అని చెప్తున్నారు. సో ప్రాబబ్లీ సమ్ ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ మారుతి కూడా బాగా పెరిగింది గణనీయంగా లో నుంచి. So some of the auto stocks may also get very strong interest back again. So ila manu definitely evaithe last few months ga manu chustunna market lo trends gamaninchi strong sectors and companies within strong sectors including technology atuvantu vaatlo manu ippudu AstraZeneca gurinchi me indaka mention chesaru, adu almost close to 5000 rupees daaka ellipindi. I mean if you see just about 6 months back it was half the price. సో ఒక్క ట్రయల్ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు, కాస్ట్ చేస్తారు, వి కెన్ సీ అ స్ట్రాంగ్ రియాక్షన్ ఇన్ దోస్ స్టాక్స్. అలా మనం ప్రైస్ చేయకుండా డెఫినెట్లీ ఫండమెంటలీ బ్యాక్ స్టాక్స్ ఒకవేళ పెరిగినా వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ అండ్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ప్రైస్ డిస్కవరీ. ఐ థింక్ ఓవరాల్ మార్కెట్ లో చిన్న కరెక్షన్ అనేది గుడ్, మనం చెప్తూనే ఉన్నాం కరెక్షన్స్ కెన్ బి ఫెరోషియస్ అండ్ వెరీ షార్ప్, విత్స్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి, బట్ బీ రెడీ టు డిప్లాయ్ మనీ. రైట్, రాజేంద్ర గారు ఏంటి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు, ఇవాళ ఓపెనింగ్ వీక్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వీక్నెస్ని ఏ విధంగా వాడుకోవాలి? యా, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తే కనుక 3 డేస్ క్లోజింగ్ బేసిస్ చూస్తే బిలో 200-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుంది చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ వాళ్ళు లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయరు అండ్ దే వుడ్ లైక్ టు సెల్ ఫుల్ బ్యాక్స్ లో. సో అదే మనం చూస్తున్నాం. నా ఉద్దేశంలో 11,373 అబౌ డిసైసివ్లీ క్లోజ్ అయితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. మనం గతంలో కూడా అనుకున్నాం 11,507 అండ్ 11,452 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ ఉందో 4th September రోజు ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్ కేస్ ఒకవేళ రికవరీ వస్తే కనుక. సో ఆల్ ఇన్ ఆల్ 11,111 అనేది మనకి 14th August రోజు లో. సో ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతేనే విఆర్ అట్ థ్రెట్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ 11,100 నుంచి 11,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ట్రెండ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తారు, బట్ ఎవరైతే కౌంటర్ ట్రెండ్ ప్లే చేస్తారో వాళ్ళు 11,100 కింద స్టాప్ లాస్ పెట్టి కొనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇవాళ గ్యాప్ 50-60 పాయింట్స్ ఒకవేళ వచ్చినా కూడా అక్కడ నుంచి 100-120 పాయింట్స్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఫుల్ బ్యాక్ వస్తే కనుక 300 పాయింట్స్ ఇవ్వబడుతుంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ మనం నో ట్రేడింగ్ జోన్ లో ఉన్నాం అని చెప్పొచ్చు. డిసైసివ్లీ 11,100 కింద క్లోజ్ అయితే అక్కడ షార్టింగ్ చేయొచ్చు, అదేవిధంగా 11,500 అబోవ్ క్లోజ్ అయితేనే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అంతవరకు ఐ థింక్ ఈ 400 పాయింట్స్ లో సంబడి వాంట్స్ టు ప్లే, ఐ థింక్ దట్స్ అప్ టు దెమ్ అన్న ఉద్దేశం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్ చూస్తున్నాం మనం. 22,165 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 400 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్, 500-600 పాయింట్స్. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే కనుక 23,394 నుంచి 23,451 ఏదైతే గ్యాప్ ఫార్మేషన్ ఉందో 3rd September రోజు ఆ గ్యాప్ అనేది ఒక రెసిస్టెన్స్ గా చూడొచ్చు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ లో మనం చూస్తే కనుక రిలయన్స్ మార్కెట్ ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే 700 పాయింట్స్, ప్రాబ్లీ 400 పాయింట్స్ పర్సన్ చేసాం 11,800 నుంచి చూసుకుంటే కనుక. బట్ రిలయన్స్ ఆల్మోస్ట్ మనకి 30-40 పాయింట్స్ పైక్ వెళ్ళటం చూసాం. అలానే ఎఫ్ఎంసీజీ స్పెషల్ లీవర్ బ్రిటానియా ఇలాంటి స్టాక్స్ అప్పు ఉంది. సో డెఫినెట్లీ నిఫ్టీని సంబడీ మేనేజింగ్ అన్న ఉద్దేశం. సో
ప్రాబబ్లీ ఇన్ ఆల్ కేస్ 11,100 కట్ కాదని నా ఉద్దేశం. అండ్ 3 to 6 months వీ ఉన్నోళ్ళు దిస్ ఇస్ ద టైమ్ టు బై. ప్రాబబ్లీ ఒక 11,100 కట్ అయ్యి ఇంకా ఫర్దర్ గా వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవచ్చు 3 to 6 months. వెరీ షార్ట్ టర్మ్ అయితే ఐ డోంట్ థింక్ సంబడీ క్యాన్ మేక్ మనీ. లెవెల్స్ బ్రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది. రైట్, కాలర్స్ అండ్ మెయిలర్స్ మనకు వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ హలో. నమస్తే సార్. నమస్తే అండి. జేఎస్డబ్ల్యూసీఎల్ 288 లో బయింగ్ ఉంది సార్. మ్యాక్స్ ఫైనాన్స్ 604 రూపీస్ లో బయింగ్ ఉంది. అవి కవర్ చేసుకున్న ఫ్యూచర్ లో రెండు కూడా ఫ్యూచర్స్ లో ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ మ్యాక్స్ ఫైనాన్స్. ఓకే, ఏం చేయొచ్చు రాజేంద్ర గారు ఆర్ కుటుంబరావు గారు? ఐ థింక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మీ టాప్ ఆఫ్ ద హిల్ ఉన్నారండి. 295 ఆల్ టైమ్ హై వెళ్ళటం చూసాం, అని మంత్లీ హై వెళ్ళటం చూసాం లాస్ట్ మంత్ హై. అండ్ 288 ఇస్ ఎ హైయర్ ప్రైస్, సో ఎఫ్ఎండోలో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో 274 కింద క్లోజింగ్ బేసిస్ ఐ థింక్ యూ షుడ్ కీప్ యువర్ స్టాప్ లాస్. అక్కడ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ అంటే ఇక్కడ నుంచి కూడా 6 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని చేయమని చెప్తాను. అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్స్ కూడా ఫైనాన్షియల్ యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ అండి. సో ఈవెన్ ఇది కూడా ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ క్లోజింగ్ బిలో 572 అని వచ్చి ఇప్పుడు 584 కరెంట్ మార్కెట్ ఉంది. మ్యాక్స్ ఫైనాన్షియల్స్ 572 కింద క్లోజ్ అయితే అది కూడా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలి. అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ లో ఒకవేళ ఫుల్ బ్యాక్ ర్యాలీ వస్తే కనుక 626 నుంచి 640 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. వాణి మెయిల్ పంపించారు, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కేపీఐటీ టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్, దీపక్ ఫెర్టిలైజర్స్, ఇవి 5 సంవత్సరాలు హోల్డ్ చేసే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా కుటుంబరావు గారు? 5 ఇయర్స్ అనేది ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం కష్టం అండి. ఎందుకంటే టెక్నాలజీలో అనమాట బిగ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, కంపెనీస్ మోడిఫై అవ్వకపోతే అబ్సల్యూట్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో క్లౌడ్ కంప్యూటింగ్ లో ఇట్లా పర్సిస్టెంట్ ఇస్ హావింగ్ వెరీ గుడ్ మార్కెట్ లీడర్షిప్ అండ్ ఫ్లెక్సిబిలిటీ సెగ్మెంట్స్. కేపీఐటీ కూడా మంచి ఉంటుంది అనమాట, సొనాటా కూడా అనమాట. కాబట్టి విత్ 1 to 1.5 ఇయర్ వ్యూ తోటి మాత్రం డెఫినెట్లీ బై చేయమంటాను ఈ స్టాక్స్ ఇది కూడా. దీపక్ ఫెర్టిలైజర్స్ వచ్చి గుడ్ బై అండి యాజ్ ఆఫ్ నో అనమాట. అగ్రి డిమాండ్ బాగుంది, టెక్నికల్ కంపెనీస్ కి జిఎంఎఫ్సి కానీ దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ వీటన్నిటికి కూడా నెక్స్ట్ 1 ఇయర్ ఇస్ గోయింగ్ టు బి గుడ్. సంతోష్ కుమార్ కెనరా బ్యాంక్ ఉన్నారట 117 రూపాయల్లో, 400 షేర్లు ఉన్నాయి, మంచి స్టాక్ అయినా హోల్డ్ చేయొచ్చా బాలగారు? యా, నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి. ఎందుకంటే జనరలీ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా ఇన్సాలిడేట్ నెంబర్ 1 క్యాపిటల్ రేజింగ్ మోడ్ లో ఉన్నారు. సో ఏ ప్రైస్ లో నాకు చెప్పలేదు. గుడ్ స్టాక్ ఐ డోంట్ థింక్ ఒకవేళ ఆయన కొన్న ప్రైస్ కి క్లోజ్ గా ఉన్నా స్లైట్లీ ప్రాఫిట్ వచ్చినా కానీ ఐ థింక్ దట్ షుడ్ డెఫినెట్లీ బుక్ ప్రాఫిట్స్ అండ్ వెయిట్ అండి. రైట్, తర్వాత కార్తీక్, ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయట, అలాగే ఓరియంట్ సిమెంట్ ఉన్నాయి 73 రూపీస్లో, రెండు కూడా లాస్ట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? ఆర్బిఐ అయితే రీసెంట్లీ మనం చూసామండి, ఎండీ గారు షేర్లు అమ్మారన్న విజ్ఞప్తి అనమాట, స్టాక్ వీక్ గా ట్రేడ్ అవుతుంది. దట్ 200 కిందకి వెళ్ళిపోయి 180-183 అక్కడ లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. ఫర్దర్ వీక్నెస్ కూడా రూల్ అవుట్ చేయలేమండి. యూజువల్లీ మేనేజ్మెంట్ సెల్లింగ్ అయ్యింది కాస్త అంటే ఆ ఫియర్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ బట్ షార్ట్ టర్మ్ మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వీక్ అని చెప్పేసి చెప్పాలండి ఆర్బిఐ. రైట్, సో మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. 11,263 ఎస్జీఎక్స్ నిఫ్టీ కనిపిస్తున్న లెవెల్. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది పెద్ద పెద్ద వాళ్ళే కదండి, మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఎక్కడ మంచి ప్రాఫిట్స్ ఉన్నాయో సే చాలామంది అడుగుతున్నారు, 40%, 50% ప్రాఫిట్లు ఉన్నామండి బుక్ చేసుకోమంటారండి. తప్పకుండా బుక్ చేయండి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండడమే మార్కెట్స్లో సక్సెస్ఫుల్గా మనం ముందుకు సాగడానికి దారితీసే అంశం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.